పొగ తాగుడు మందు తాగుడు పానంకు మంచిది కాదు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఒకటే సార్ ఎత్తాం చూడు ప్రధానికి సార్ చూసి కూడా మాట్లాడతాలే చెల్ బే చెల్ ప్రమోషన్ వచ్చిందారా మారిపోయిండు పోడి దొరికినట్టు ఉంది ఒకటే వస్తుంది పెడతాను ఫోన్ లో పొట్టి కింద ఉంటాడు నౌకర్ ఎవడిచ్చిండ్రీ ఖచ్చితంగా ఎస్ఐ పిల్లం బట్టలు ఉతుకుంటాడు అన్న సిగ్గు శరం లేదురా మీ బతుకులకు పోయిన నెలనే వారం రోజులు ఉండిపోయినారు కదరా మళ్ళీ వచ్చిండ్రేంది అన్నా సొసైటీ అసలు బాలే ముందట్రారా అన్నా అన్నా సొసైటీ అసలు బాగాలేదనా ఏ పుక్కళ్ళ లొల్లులు షాయి తాగబోతే లొల్లి టిఫిన్ చేయబోతే లొల్లి ఇంట్లో లొల్లి గుల్లె లొల్లి బల్లె లొల్లి అరే మొన్నరా బాయ్ గుడికెళ్ళి ముష్టి ఐదు తులాలు ఖర్చు ఒక లేవని దొంగతనం చెప్తే కొంపలు మునిగిపోయినట్టు తీసుకొచ్చిండు ఆడెవడా వెయ్యి కోట్లు దొప్పితే ఏం బిక్కిరువా బాగానే ఉందిరా ఇన్ఫర్మేషన్ ఊకనైతారు అనుకుంటున్నా దొంగలు ఈ సున్నం చేస్తే దొంగలు ఎట్లయితారో తెలుస్తుంది ఈ కన్నద్దాలేంద్రా అనా సైట్ అనా అనా సైట్ ఈ నల్ల ముఖానికి నల్లద్దాలు ఒకటి ఏమన్నా పోయినసారి కొట్టినప్పుడు మస్తు తలిగింది తింటాలే బొక్కల షార్ తెప్పిద్దునా అరే స్మైల్ దొంగ సాలే గాలిలు చెక్ చేయి జేబులేమున్నాయి చెక్ చేయి ఆను పెద్ద సన్నీ లేను నేను విసుకుతారా ఏంద్రా ఇది సార్ ఏంది కచ్చకాయలు కచ్చకాయలు సార్ బయటకు కచ్చకాయలు సార్ కచ్చకాయలు తీసుకొచ్చినవేంద్రా పోలీస్ స్టేషన్ కి పోయినా సార్ వచ్చినప్పుడు వారం రోజులు లోపల కూర్చోబెట్టి ఎంత బోర్ కొట్టిందో నీకేం తెలుస్తుంది మీరుంటా తెలుస్తా రెండు రోజులు లోపల ఓ పని చేద్దాం రా బిగ్ బాస్ లో పెట్టినట్టు రోజు టాస్క్ పెడదామా పోరీలు ఉంటారా లోపల పోరీలు నీకు దర్భత పోర్ల గురించి మాట్లాడితే ఎస్తే వస్తే పులుసు తీస్తాడు తీసుకోవరా లోపలికి మంచి మారా తెలియదు రా అన్న సార్ ఫ్యాన్ మొన్ననే ఖరాబ్ అయింది కదా ఇంకా రిపేర్ చేయించాలే అడ టేబుల్ ఉంది మీదకి ఎక్కి ఫ్యాన్ రిపేర్ చేసుకోరా హలో మేము ప్రొఫెషనల్ దొంగల మీద కరెంట్ మోటార్లు ఫ్యాన్లు రిపేర్ చేయడానికి రాలేదు వీడికి కథలాడుతున్నా అబ్బాయి తెలుకుజా నీ ఆను అన్నికి వస్తావుగా బొచ్చు కూడా అడిపించుకుని చూడు ఓ ఆ తొంటేం గానీ ఇంకా లోపలికి రానిస్తారు రాని రాని ఫియర్ రాని ఉన్నది నీకు ఇందిరా నువ్వు చెప్పేది ఏయ్ మీరేం చూస్తారా నడే నన్ననే నన్ననే నాను నన్ననే నన్నను నాను నన్నన నాను తందన తందను తను దేవానందను రామో దేవానందను ఎడుసుతే నిన్నెవ్వారెత్తుకుంటారు కొడుక రామో ఎత్తుకుంటారు ధారరి దారి నిన్నారన్న నాని దారారి నానో నానో దారారి నానో ఎండి గిన్నెలాని చూకొడుకాయన్నారోసినా తాగ నన్నగా తారిపోరా లోగిత మహారాజా ఇంకో బకరగాడు దొరికినట్టున్నాడుగా మన లెక్క అని ముఖం దూతనే తెలుతుందిరా ఆట నమ్మకపోడని రే హీరో దా
ఏంద్రా తప్పుడు విడగాదు ఆడ. గణేశ్వరన్ ఎట్టనవో నీ ఆని మీద కుప్ప మన మీకు వస్తుంది ఆడు. అవు రైట్ అన్న. బాగా ఆడుతున్నావు కదన్న. నీకు ఫ్యాన్స్ మస్తు మంది ఉన్నారా దా అన్న. మళ్ళా తీసుకోతున్నా మనకంటే బేకర్ గాని లేకున్నాడన్నా. నడు ఇదన్నా అంత కొడుతున్నా. అరే ఇన్ని అచ్చిన ప్రతి ఒక్కడు దంచిపిస్తున్నాడు ఏం చేసిండంట. ఓకే అనుకోకూడదు కాదు ఆ నడుగు తెలుస్తుంది అంతేనంటావా. ఇంతకింత ప్రతీకారం తీసుకోపోతే మనం బతకలేం. తమ్మీ ఈ రూమ్లో మేమిద్దరం కూడా ఉన్నాం జర మాకు కూడా చెప్పరాదు. చెప్పు వా ఏతులు పడుతున్నావు అడుగుతుంటా చెప్పు. నా సంగతి పక్కా పెట్టురు కానీ మీరేం చేసిర్రు. సోషల్ సర్వీస్ అబ్బా. అంటే ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కువ తక్కువ బంగారం వేసుకుని రోడ్ల మీద తిరుగుతారు కదా వాళ్ళకి బరువు అవుతుందని మేము మా దగ్గర దాచి పెడతాం అన్నట్టు. దానికి సొసైటీ దొంగలంటుంది. చట్ మా విడిచిపెట్టుతామి ఏంది ఎవడు పడతాడు అత్తాడు కొడతాడు పోతాడు ఎవలాళ్ళు. అలా ఫస్ట్ వచ్చింది చూడు ఆడ మా పక్కూరు సర్పంచ్. రెండోడు వచ్చింది చూడు బిల్డర్ ఆడ మా ఊరు సర్పంచ్. ఓ ఇక మూడోడు ఇంకోటి వచ్చింది చూడు ఆడ మా ఎంపీటీసీ. నెక్స్ట్ జడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అట్లా వస్తుంటారా. ఓకోరా సరే తమ్మి అసలు ఎందుకు కొడుతురు నువ్వేం చేసినావు ఏంది కథ. ఏ నా గురించి ఎందుకన్నా అదో పెద్ద రామాయణం. అది భారతం అయితేంది రామాయణం అయితేంది చెప్పరాదువా. సరే ఏం చెప్పాలి ఆ రుద్రయ్యతో ఎప్పుడైతే పెట్టుకున్నానో నీ అమ్మ ఈయన గురించి ఎందుకు ఫస్ట్ ఇక్కడ నుంచి కాదు ఆ స్వాతిని ఎప్పుడైతే తగులుకున్నానో ఏ ఈ నుంచి కాదు. ఇక్కడ మనం పీకే పనేం లేదు. పురుసత్తుగా చెప్పు పురుసత్తు కింద మస్తు టైం ఉంది ఫస్ట్ గా చెప్పు. అరే ఊరికి వట్టిన కత్తర ఎప్పుడు వస్తదో తెల్వదిరో ఇళ్ళ పీడెప్పుడు పోతదిరో ఈ పైరాగి కొడుకులతో ఊరు ఇచ్చే తంత శర్ల కలిసినాదిరో రాజ ఏమి మనిషివా పశువా నువ్వు ఎప్పుడు నిద్ర లేచేది. ఎట్లా దొరకబోయినరా ఊరినేమో నమ్మకానికి పెట్టిరా ఇంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. అరే మామా నాగ్గాడు దిమ్మ తిరిగే మ్యాటర్ చెప్పిండ్రా. దిమ్మ తిరుగుడు బొమ్మ తిరుగుడు ఎందుకు గాని మీ సుడి తిరిగేది అంటే ఎప్పుడు వింటా. గదే కదా రా చెప్పేది మనం రోజు తిరుగుతాం కానీ దాన్ని ఇంతవరకు ఇప్పుడు గుర్తుపెట్టలే. ఏంటది బంగారం రా లంక బిందులు ఈ పిచ్చి ఎట్లా పట్టుకుందిరా మీకు. సాక్షిగా చెప్తున్నా ఈ బాలునికి ఉత్తర పట్టిందిరా. మంగళారం రాత్రి మూడు సడాకుల కాడ తులం బంగారం నల్ల కోడి కళ్ళు సీసా పెట్టుర్రే ఉత్తర ఇడ్స పెడతదిరా. ఉత్తరా అది మధ్యలో ఎందుకు వచ్చింది. మా ఊర్లో తూర్పు దిక్కు పోతే ఉత్తర అనే దయ్యమని పుకారు. అది ఎంతవరకు నిజమే ఇవ్వని తెలియదు. సరే విడిచిపెట్టు నీ సంగతి చెప్పు. మరి దానం చేస్తాను నడుతుంది కదా. ఏ ఊకోరా ఏయ్ ఏమైందిరా.
అగ్గి పెట్టే ఫోనే ఫోనే రింగ్ టోన్ మోగే పసినాటి సోపతి మనదంట పసినాటి సోపతి మనదంట చినిగిపోయినా అలాగే చినుకులున్నా చిన్సై సాగింది మన సోపతి అంట ఇక గుడుగి గుడు లేదంట పల్లెటూరి ఫారన్ లో పచ్చనైనా వీధుల్లో సెల్ఫీ దిగుదాం చిరుతల్లుల మెరుపుల్లో కోయిలమ్మే తూ అంటూ సేరు సెల్క రమ్మంటూ తల ఊపాయి వెల్కమ్ నే చెప్పేస్తూ చేపలు మనమీదిన ఈతలు కుత 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 ఉడికి కాల్చేస్తాయి మూతులు కొమ్మల్లో కోతులు చూసి మన చేతలు మన సారా ఉరికిస్తాయి వాగు వంకలు మనసు మనసు ఈను పగొలుసై సాగుతున్న సోపతిలో ఓవైపు ప్రాణం ఓవైపు స్నేహం వద్దంటూ గెంటేస్తాం ఉంటే నీ వెంట దునియా మొత్తం నీ అడ్డ ఎగురుతుంది ప్రతి చోట నీ చెండే ఏమి కాని అయినోడు నిన్ను వీడి పోనోడు గీడుండంగా ఎందుకులే రాగాడు తిని తిరిగే సోపతి తాళ్ళల్లో తాళ్ళతో కట్టేసినం పై మేం గది అయ్య కూసే కూతలు గుండెకాయ మీద వాతలు గజ్జల మీద ఎలవసుకొని ఎలిగిస్తాం బీడీలు మురిసి మురిసి పోతాడు తడిసి నీ మనసు వాగు ఆనందాలకి కలిసి కలిసి వస్తాడు నడిసి నీ కళ్ళు కార్చే కన్నిటి దారేలా దస్తీల నవ్వే వేళ దోస్తీల జిందకంతా వాడుంటే మస్తేరా మచ్చ అన్న వాడేరా చిచ్చ అన్న వాడేరా బాధల్లోన భగవంతుడు వాడేరా అక్కి పెట్టే పోనే పోనే రింగ్ టోన్ మోగే పసినాటి సోపతి మనదంట పసినాటి సోపతి మనదంట అరే ఒక్క నిమిషం ఏముందిలా ఈ ఉద్దర స్టోరీ పనికి ఇన్ని దేశాలు వేసినావా? ఇదే ఇదే మరి నాకు మండేది. ఫస్ట్ నుంచి చెప్పమన్నారు కదా, చెప్పేదాకా ఉచ్చాగుతలేదా? ఆగిపోతే పోయి స్టాప్. ఉచ్చంటే యాదికి వచ్చింది, చిన్నప్పుడు అందరు లైన్లో నిలబడి లేపి లేపి పోస్టోళ్ళం. అచ్చిర్రా నమస్తే. నాకు పెట్టుర్రి కాంట్రాక్ట్లు మందికి ఇప్పిరి, మర్యాదలు నాకు పైసలు మీకు అంతేగా. అదేందా అంత మాట అన్నావు? మరేమనాలే. ఓ ఆ చెరువు కాంట్రాక్ట్ గురించా? అదేదో జనాల దున్నికి మినిమినేషన్ లెక్కలన్నా. అయినా మిమ్మల్ని కాదని మేము చేసేటోళ్ళంత గొప్పలమాట. చూడు, దేవుని సేవ పూజారి కోసం భక్తుల కోసం కాదు. సమసైంది అనుకుంటా గెలిచినాం కదా అని ఓహో తిప్పుకుంటా తిరుగుడు కాదు. లాభం వచ్చే పని చెయ్యి. మళ్ళీ మళ్ళీ ఇది నేను చెప్ప. సరే అన్న. హలో. ఆమా ఏడున్నారా? అదే రా, ఇటు తూర్పు దిక్కు రంగనాయకుల గుట్ట కింద బంగారం ఉన్నాయంటే సూన్నీకి పోతున్నాం. చినీ అవ్వ, మీరు మారా సావురు పోరి.
చంపేదాన్ని. రై, ఏందిరా అదే? చూస్తుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అట్లా చూస్తున్నావు ఏందిరా? మనుషులు చంపుతుంటే నువ్వు చూసి ఎంజాయ్ చేస్తున్నావా? నానా, నేనేమన్నా నిజంగా చంపుతున్నానా? సినిమానే కదా. అరే, నీ బుద్ధి చూస్తుంటే నాకు భయం అవుతుందిరా. ఎప్పుడేంది టీవీ బంద్ చేయాలనా? అంతేగాని నువ్వు పని చూసుకుంటానన్న మాట లేదన్నట్టు. చెప్పినా కదా నానా, రెండేళ్ల దాకా ఏ పని చేయనని. చాలా ఆపు, ఊరి మీద పడి తిరుగుతాననేటోడిని నిన్నే చూస్తున్నా. బోబెట్టు. చెప్తున్నావే నానా, ఎప్పుడు నీ గోల్ నీదేనా? మీ నాన్న కూడా నేను ప్రైవేట్ కాలేజ్ లేస్తే తెలుస్తుండే. కొడుకులు చేపలను రాకిన డాక్టరు ర్యాంకుల కోసం. అరే, జీవితానికి ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది నాన్న అంటే అర్థం చేసుకోవేంది నాన్న? నువ్వేమననుకో, రెండేళ్ల దాకా నువ్వే పని చెప్పినా నేను వినర్రా. మీరెనరు, ఊళ్ళో మైసమ్మ దున్నపోతలేక ఊరంతా తిరగండి. నీకు తోడు ఆవరాగాళ్ళు ముగ్గురు, సినిమాలు, షికారులు, గొడవలు, లవ్లు, ఊరంతా ఉమ్మేసేదాకా తిరగండి రా. నాన్న, ఇందాక తిట్టింది మళ్ళా తిట్టు. పెట్టి కొట్టానా, పలిగిపోతుంది, పోరా. నాన్న, ఓ 100 రూపాయలు ఇవా, మళ్ళీస్తా. ఓన్లీ 100, ఐ గివ్ బ్యాక్. ప్రపంచంలో ఏ తండ్రిని పైసలు కొడుకిలా అడగడరా. ఒరే, ఏం చేసి తీరుస్తావురా? నీ ముఖం మళ్ళీ ఇచ్చే రకమైనారా చెప్పు. పొరపా. నా లైఫ్లోకి టార్చర్ బైక్ పంచర్ రూపంలో వచ్చింది. ఏందే, ఏమైంది? బండి పంచర్ అయింది. సాతి నించరా, ఇంటికాడ దించరా. సరే, ఎక్కుమన్. పో, ఎక్కుపో. రోజా డొక్కు బండి మీద తిరిగే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చుగా. మేయ్యా, హోటల్ మీద వచ్చే పైసలు ఏం చేస్తుంది? తాగంటుండా? ఓయ్ పకోడీ, నీ లెక్చర్ చాలే కానీ కొంచెం స్పీడ్ పెంచు. ఏమన్నా పకోడా? గట్టిగా మారితే నీ హోటల్లో పకోడీ ఫేమస్ చేసిందే మేము. అబ్బో శాంతి. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? హలో, ఏమైంది? ఒక నిమిషం, ఒక నిమిషం. నువ్వు నీ పకోడీ బండి. నీ అమ్మ పకోడీ పకోడీ చంపుతుంది ఇది. అందుకే ఓవర్ యాక్షన్ చేయొద్దని, ఇది పెట్రోల్ అయిపోయినట్టుంది. ఒక నిమిషం ఆగో. చితినమ్మ జీతం ఇచ్చితమైందిరా నాయన. ఆ చెప్పురా. ఆ ఏడునో ఇంట్లో ఉన్నా గానీ ఏందో చెప్పురా, మాట్లాడవేందిరా. తనకి దండం పెడితే కాలు మొక్క బండిలో పెట్టలేపోయింది, అర్జెంట్ తీసుకున్నారా? ఓయ్, నిన్నే ఇది ఎక్కించువా? ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. ఏంది వ్యాధి? ఆడిది కొంచెం ఎర్రగా బుర్రగా కనిపిస్తే ఆస్తులు అమ్ముకుంటారా మీరు? హలో, నాది సిన్సియర్ లవ్. మీరు అనుకున్నట్టు కాదు. నీ అటువంటి వాడే యాసిడ్ వస్తాడు. దొంగతనాలు చేసి మీకేం తెలుస్తుంది ప్రేమ విలువ? Ha ha ha!
పలుకుతుందో. రే రాజు, చెయ్యి పైకెత్తున చెయ్యి కింద దెబ్బాకిందారా? ఏ కళ్ళు దొబ్బినాయరా, కొత్త వాచ్ రా, ఇప్పుడు ఆన్లైన్ తెప్పించిండ్రా. ఆహా, వాచ్ ఆన్లైన్ తీసుకున్నావు, చెయ్యి లేపినావు, మరి చెప్పులు తీసుకుని కాళ్ళు పెడతావురా? నేను ఎత్తి మీద పెడతాబే, ఇలాంటి కుళ్ళు జోకులు వేసినావంటే. అశోక్ అడుస్తున్నారు, చూసిండు అనుకో తీసుకుపోతాడు. ఆయన తెలియకుండా నువ్వు ఒక్కడ దాస్తావు, వాడికి తెలియకుండా ఎన్ని దాసిందో తెలిస్తే నీ గుండె వేస్తారా రే. ఏం దాసిండ్రా? అబ్బా, ఒట్టిన పుక్కడికి చెప్తారు మరి. అబ్బే పూకాడు, నువ్వెందుకు చెప్తావు బే? క్వార్టర్ డబ్బులు ఇస్తా చెప్పు, నువ్వు మనిషి కాదు. అరే, ఆ హోటల్ అమ్మాయితో వీడు ఏం చేసిండో తెలియదా రే? ఏం చేసిండ్రా చెప్పురా. ఇదా గుట్టగాడ ఇద్దరు అంత చేసిండవరా? అవునరా. నువ్వు వెళ్ళరా, ఆడు సంగతి చూస్తాపో. అరే, ఆడు మామూలు కాదు రే. బా, ఏమంటున్నా గురించాడు? అబ్బా అబ్బా, ఎంత అమ్మాయకుడు, ఆ పరాని బుల్లి పుట్టకాలం. ఏమైంది బా చెప్పు. అంటే నువ్వు నా దగ్గర ఏం దాసపెట్టలేవా? నేనేం దాసిన బావా? ఏం దాసలేవా? ఏం దాసినావా? పొద్దు పొద్దున పరేషన్ చేయకు. అబ్బా, నువ్వు పరేషన్ చేసి నన్ను పరేషన్ అంటావేంద్రా? ఈ విషయం ఊళ్ళో ప్రతి ఒక్కడు తెలుసు, నా ఒక్కడు తప్ప. అసలు ఏమైంది బాబు, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బో, చెప్పేడు సకల శాస్త్రాలు సొచ్చేడిగా గుడిసెలట. ఇసుంటోళ్ళని బాగా మంది చూసినరా బాపు. శాస్త్రాల గురించి బాగానే మాట్లాడావు, కానీ తిట్టేది ఉంటే చెప్పి తిట్టేందో అది. నువ్వు ఏచే సింగారాలు నా నోరు నుంచే చెప్తా మరి. చెప్తే చెప్పు, లేకపోలేదు. ఓ, దానికి సింగారాలు బంగారాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ హోటల్ దగ్గరకే కదా, నాకు తెలుసురా నీ గురించి అంతా. పో పో. కృష్ణవాక, ఇది తక్కువది కాదు. ఏం చేసింది? స్వాతి, ఇగవేని నోట్బుక్. శైలు, వాళ్ళిద్దరు ఇందాక నుంచి నా గురించే మాట్లాడుకుంటున్నారని డౌట్. ఏమై ఉంటుందంటావు? ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నాకే తెలియకుండా ఎంత ముదిరిపోయావే. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? తమరి గురించే. నేనే కాదు, ఊళ్ళో అందరు నీ గురించే మాట్లాడుకుంటారు. ఊళ్ళో అంతా నా గురించే మాట్లాడుతున్నారు? అసలు దేని గురించి చెప్పు. ఆ అశోక్ గడికి నీకు మధ్య ఏదో జరుగుతుందట. నిన్న ఏకంగా మీరు పీర్లగుట్ట కాండే సంసారం పెట్టిరట. చిచ్చి, అట్లానే ఎవరు చెప్పిండే నీకు? ఊళ్ళో అందరు ఇదే అనుకుంటారు. ఇంకా వట్టు నీ బుక్కు, నేను పోతా. ఎవరు చేసుంటారు ఇట్లా? ఇంకెవరు చేస్తారు? ఇది ఖచ్చితంగా అని పని. అరే మలిగా, పకోడీ తీసారా? సరే. రెడీ రెడీ, పకోడీ తొద్దురా. ఏ, ఎందుకొద్దు? అవసరమైతే గడ్డని బతుకుదాం, గానీ పకోడీ తొద్దురా. ఏం మాట్లాడుతున్నారా? ఈ హోటల్లో పకోడీని ఫేమస్ చేసిందే మనం. మనం అంటేనే పకోడీ, పకోడీ అంటేనే మనం. గసంటు పకోడీని వద్దంటాడే. ఇదేనో కులం పంచాయతారా? కూసం అది కాదురా వాడు. నా సబ్బులు అది ఆడు చెప్పిందని నువ్వు ఉర్రినావని పకోడీ రక మానదురా. పకోడే అత్తది. అరే చోటు, పకోడీ లారే. సరే, అయితే దీనికి ఒకటి మీరు నాకు కనుక బంగారం చూస్తే దీన్ని హండ్రెడ్ ఆడాలి. నక్రాలు చేస్తున్నావురా? మూతి పనులు రాళ్ళ కొడతాను. నేనేం నక్రాలు చేసిన అక్క? ఆ ప్లేట్ ఎందుకు పడేసినవురా? నువ్వు కొడుతున్నాయి అక్క, కింద పడ్డది. నేను కొట్టకున్నది కిందనే పడేది. స్వాతి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం స్వాతి. నువ్వు కోపంగా ఉన్నావని తెలుసు స్వాతి, కానీ ఎందుకు నువ్వు అర్థమవుతలేదు. ఈడేంది, బంగాలే కతుక్కుని అనుకుంటున్నావా? అనుకున్నా పర్లేదు, రెండే రెండు ముచ్చట్లే వెళ్ళిపోతా ప్రశాంతంగా. నేను ఆ రోజు గుట్టక నేను చూసినప్పటి నుంచి నా పానం పానంలో లేదు. చెప్తే కొంచెం ఎక్కువైతుంది కానీ నిద్ర పోయినా నువ్వే, నిద్ర లేచినా నువ్వే. అరే తిన్నా నువ్వే, తినకపోయినా నువ్వే. ఆ చెట్టును చూడు, ఆ చెట్టును చూసిన నువ్వే, చెట్టు మీద పిట్టను చూసిన నువ్వు. ఇది ఇంకా కొంచెం ఓవర్ ఉంటుంది, నవ్వకు, కంట్రోల్ చేసుకో. సిగ్గిడి చెప్తున్నా, అక్కడికి బాత్రూమ్ పోయినా నువ్వే. ఏందో నేను చూస్తేనే ఖాళీలు మొత్తం వణుకుతున్నాయి.
ఐ లవ్ యూ అని చెప్పాలంటే ఇంత ఇంత భయమా? చెప్పచ్చుగా, కానీ చెప్పరు. ఆ చెప్తున్నావు అని అంటావా? ఆ నవనం చేసేది లేదు అనుకో. ఒకవేళ చెప్తే నువ్వు ఏమంటావు? ఎట్లా రీసీవ్ చేసుకుంటావు? ఇదో భయం పట్టుకున్నాకు. ఏదో ఒక రోజు ధైర్యం తెచ్చుకొని ఇట్లనే ఐ లవ్ యూ అని చెప్తా. ఆ రోజు మాత్రం ఓకే చెప్పు. నువ్వు చెప్తావులే, నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్తా, నాకు తెలుసు. ఎంతసేపు ఉంటారు ఇట్లా సైలెంట్గా? అసలు ఏమైందిరా? దేఖ్ చోటు, ఈ దునియామే దోస్తాన్ లేంది. ఏ ప్రేమ గెలవదు నిలవదు. సిగ్గుబడకు సెప్పిగా. అవునరా, నేను స్వాతిని లవ్ చేసిన ఇదే విషయం మీకు రెండు రోజులు అనుకున్నావు కానీ సిగ్గడం వచ్చింది కదా చెప్పడానికి. అరే అది కాదురా. సరే పాటు, స్వచ్ఛమైన ప్రేమ. రెండు రోజులు అయితే 2 సంవత్సరాలు అయితేంది? నువ్వు నాశనం అవుతావు అంటే మాకు అంతకంటే ఏం కావాలరా? అబ్బో, ఎన్ని చూలేరా ఈ సబ్బుల ప్రేమ కథలు. ఆనకాలం లెక్క అత్తుంటాయి పోతుంటాయి. అరే, నేను స్వాతి ఎంత లవ్ చేసినా మీకు అర్థమైతే లేదురా. ఐ రియలీ లవ్ హర్ రా. షీ సచ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ రా. క్రేజీ పెద్దన్న, ఆప్తో అని మంత్రాలు. గా పిల్ల నీకు నచ్చింది, బస్ కథం. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది పో. చల్ చల్. ఎవరబ్బా కాల్ చేసేది? హలో, ఎవరు? శైలు, నేను అశోక్ని. అశోక్? నా నెంబర్ నీకెవరు ఇచ్చారు? ఇదో కత్తి. అయినా ఎందుకు చేసినావు? ఏం లేశాలు, చిన్న హెల్ప్. ఏంటిది? అదే, మీ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా, ఆమె నంబర్ ఇస్తామేమో అని. హెల్ప్ లేదు, గిల్ప్ లేదు, పెట్టే ఫోన్. ఏ శైలు, 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 ఒక్క నిమిషం, నేను చెప్పేది. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు, నీకు మంచి డ్రెస్ కొని ఇస్తా శైలు. మరి నాకు ఇష్టమైన రెడ్ డ్రెస్ కొని ఇస్తావా? రెడ్ డ్రెస్సే తెప్పిస్తా. ఆ ఎల్లుడు మా దోస్తు వస్తుంది హైదరాబాద్ నుంచి, ఆడ చందన బ్రదర్స్ లో పనిచేస్తాడు, ఆ అంత తెప్పిస్తా. అయితే సరే, మెసేజ్ చేస్తా. ఓకే. నీ అమ్మ బండదానా? ఎవరు తెలిసే నాకు పంపిస్తావని. సచ్చినాడు, నాకు తెలియకుండా ఫోటోలు తీసిండు. హీరోయిన్ మస్తుందిరా. అంతా మేకప్ ఏరా? హాయ్ మామ. హాయ్ రా. హలో. సిగ్గు శరాలేమో ఉన్నాయారా మనకి, మంచిగా స్కూల్కి పోయి పోరాని లెక్క. పొద్దుగాల చూసుంటాం కదరా, తూ మన బతుకులా. దండాలు బాంచన్. సరే సరే, కూసో ఆపేస్తా. దండాలు బాంచన్. ఏంద్రా టిఫినా? రే మళ్ళీ 4 ప్లేట్లు పకోడా. అది కాకుండా అర్థమవుతుందా, వినిపిస్తుందా? అది కాకుండా ఏది ఉంటుంది తీసుకురా నీ హోటల్లో. అబ్బో, అరే అరే, నాకు 2 ప్లేట్లు రా. 2 కాకపోతే 4 తినరా. హోటల్ ఏమన్నది? ఏ బావా, కొత్త షర్ట్ పూల పూల, అది కూడా ఏ షర్ట్ అయితే లేదా? ఇదేంది బా టాగ్? నీ అక్క నువ్వు మనిషివావురా? ఓరి నీ అబ్బా, నేను ఆన్లైన్లో హాఫ్ ప్లేట్ అని తీసుకున్నారా? ఇదేమో షర్ట్ అయితే లేదు, ఎవడు తీసుకుంటాడు బే? వాపా తీసుకుంటాడు. సరే సరే సరే, అర్ధ గంటకు వచ్చేట ఆన్లైన్ లో కూడా నీకేంది బా? చూసా నువ్వు మనుషులరా మీరు, మళ్ళీ ఇంకో ప్లేట్ బాకీ. ఏందో ఏందో, ఇవేంద్రా ఎండుకు పోయినట్టు. నేను మొత్తం ఎంత తీసుకున్నారు? ఇది 200 బావా. ఓరు నీ అవ్వ, 50 రూపాయలకే దొరుకుతాయా? సుష్మా, ప్రకృతి కూడా మనల్ని కలుపుతుంది. ఇద్దరు డ్రెస్సులు మ్యాచ్ అండి. అవునా, ఈరోజు ఈ డ్రెస్ మంటల్లో గాలి పెడతాం. థ్యాంక్ యూ రిప్లై ఇచ్చినందుకు. అవురా పకోడీ, మీరు డబ్బులు ఇస్తే నేనేం పీకాలరా? అరే నింకర్తా.
కింద మారేసినావు? ముందది అయిపోయిందా? ఆపే ఇంకా, ఆపే. ఈ లొకేషన్ చూడడానికి డేంజర్గా ఉంది. నేను కాదు, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పాలనుకొని చెప్పి పోతా. అర్థమైందా? నీ అర్థమవుతారా చెప్తుంటే నేనేం మాట్లాడుతున్నాను? తిరుదానా, నీకోసం చచ్చిపోనికే రెడీగా ఉన్నా. ఈ చెంపదెబ్బ లెక్క ఓయ్, ఈరోజు కొట్టిన కాడనే రేపు ముద్దు పెట్టి రోజొస్తుంది, యాది పెట్టుకో. కొంపతి చిప్పుడు పడుతుంది. నాకున్న పొగరికి ఇది సరిపోలే, సరిపోలేదు కూడా. ట్రై చేసుకో చూద్దాం. ముగ్గులా రూపం గోపెమ్మలా, నీ నడకే చీనుకు సడిలా, చిరునవ్వే హరి బిల్లులా. ముచ్చట్లే చెప్తుంటే మహారాణల్లే ఉంటావే, నువ్వు గుమ్మంలో కూర్చుంటే చాలు అనిపిస్తుందే. కన్నుల్లో లోకాన్ని నువ్వు దాచాబోయేమోలే, స్వప్నాలన్నీ నీలో చూసానే. నీ వలనా గుండె చాటునా ఉన్నట్టుంది వింత భావన, నీ ప్రేమలో మునిగేరిపోయానా ఉన్న పాటు ఊహాలో కాదా. భూలోకవాసిగా మారి ముందుంటే చూస్తున్నా, ఇన్నాళ్ళ నా కళ ఇవాళ్ళే నీవుగా నా ముందే నిలిచేనా. అహంపి చిత్రంలా మా బాపు బొమ్మలా గుండెల్లో గీసానే నిన్నే, నీకొంటే చూపులే ఆ కొండ మల్లెలై నా కంటి చుట్టూ పూసనా. సన్న జాజీలా సందే పొత్తులా ఉంటావే కొంటే కోకిలా, గొప్పెమ్మలా గుడిలో దేవిలా నిన్ను చూస్తే నిదే.
ఇట్లా రోజు నీ వెనక తిరుగుండు అతను కాదు, నువ్వు నాకు కావాలి. కావాలంటే ఇంత అంత కాదు, మొత్తం నాకే కావాలి. బుజ్జి, ఏందట్లా చూస్తున్నావు? బుజ్జి అంటే నువ్వు కాదు అన్న ఏదవా, ఇందకేదో అడిగినావు కదా, అది అడిగిచ్చేసిన. అరే పైసలు వచ్చింది నిన్నే కదా, కనీసం 10 గంటలు కూడా ఉండిర్రా. అయినా అందులో ఏం మిగిలిందిరా? అదేంటి సార్, 10 లక్షలు మిగిలినాయి కదా. 9,50,000 ఏమిరా, ఓ 50 కొట్టు. సరే సార్, పోరి పోరి. బావా, నీ లగ్గమప్పుడు ఓ కుక్కనిస్తామంటే ఎందుకు వద్దనావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమో, ఎందుకంటే దాన్ని కూడా తిండి పెట్టాలి కదా. ఏందిరా అది? ఏది? ఓ ఎక్స్పోజింగ్ ఏంది? గుండూసిపోయింది. దీన్ని కూడా ఎక్స్పోజింగ్ అంటారా? ఓ దే జంతు. ఏ నువ్వు అద్దరిగే, గుండి ఊసిపోతే కుట్టుకొని తిరగాలి కానీ ఇలా విప్పుకొని తిరగకూడదు, అర్థమైందా? ఏ పెన్ను. ఏందే? నోరు మోయ్. ఓకే, తిరగటు. సరే. ఇది ఇది నాది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. మీ అంటే ఇది నాది మాత్రమే, అర్థమైందా? మెయింటైన్ చేసుకో, పో. తెరా రేంజిజ్ బదలిగా రే మామా. అరే దాస్ ఆగురా, ఇప్పుడు సినిమాకి. రాబే అబ్బా, వీడొక సబ్బుగాడు. ఏందిరా, గడ్డిచ్చి పల్లెలు లేరు, బంగారం తీసుకపోయారు. అవునా? గది గాసబ్బుగాళ్ళకి ఇట్లా తెలిసిందిరా? నాకేం తెలుసుబే. ఏమైంది, ఎప్పుడింతే నరమణ బతుకులు? అప్పటికి నీకు అశోక్ గారికి చెప్తానే ఉన్నా, నా మాట మీరు వినరు, పట్టించుకోరు, చేతికి అందింది నోటు కందుకుండా చెప్తారా మీరు? ఏమైంది, లైఫ్ సెటిల్ అయిపోయేది. మీటారా, వారం రోజులు కష్టపడి మైసమ్మ గుడి ఇంకా బంగారం సంగతి తెలుసుకుని వచ్చినవా? వాళ్ళకి ఎట్టు తెలిసిందేమోరా, రాత్రి ఆ డిచ్చి పల్లెలు తవ్వుకుపోయినట. రే, ఒక క్రియేటివ్ డైరెక్టర్ని పక్కన పెట్టుకొని ఏంద్రా ఈ పనులు? అరే మీ అందరి లైఫ్ని సెట్ చేస్తా అంటే మీరేంద్రా, పావులు వాడతా, ఎలక పొక్కలు తవ్వుతా, అడక తింటానంటారేంద్రా? ఇంకా మారారా మీరు? అది కాదురా, కూసమ్మా. అరే మళ్ళీ ఛాయ్ తీసుకురా. సరే.
అరే దాసు మళ్ళెవడరా ఫోన్లా బంటాల మీరా ఎందుకురా ఇడా పోయిస్తా నా సబ్బుల దిరుడు దాన్ని ఇంత గాసం పోయించు చెల్బే నానా అమ్మా నేను కాలేజ్కి వరాలనా మీ అమ్మకు పానం బాగాలేదు ఇలా కాలేజ్ పోవడం వద్దులే గిరాక్ కూడా ఉంటుంది ఈమె ఉండు బిడ్డ సరే వాట్ ఎ రొమాంటిక్ ప్లాన్ లైఫ్లో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో సినిమా కార్నర్ సీట్ ముచ్చట్లు రొమాన్సు హగ్గింగ్లు కిస్సింగ్లు చీదినమ్మా జీవితం మొత్తం మిస్సింగ్ అసలు నిజంగా నన్ను లవ్ చేస్తుందా ఇది ఫోన్ చేద్దాం ఏ వదో మనకు హ్యాండ్ ఇచ్చినందుకు దానికి టార్చర్ ఎంతో చూపించాలి గట్టిగా మాట్లాడితే దాని ఫోనే లిఫ్ట్ చేయ రెండు మూడు రోజుల దాకా చూపిస్తా నేను ఎందుకు తగ్గేదే లేదు లిఫ్ట్ చేయండి నేను చేద్దాం పోనీ కానీ తగ్గొద్దు నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి రేపు నాకు ఇప్పుడు కలిసి కుదరదు ఐఎమ్ బిజీ రైట్ నౌ చెప్పేది వింటా ఫస్ట్ నిన్ను కలవమన్నది ఇప్పుడు కాదు రేపొద్దున ఏంది ఏమైనా ప్రాబ్లమా చాలా పెద్ద ప్రాబ్లం లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ నీతి నిజమైన ప్రేమ అయితే రేపు 7 గంటలకి మనం కలిసి ప్లేస్ లగాలి నేను ఇంత కష్టపడి పొద్దున నీ గురించి టికెట్లు ప్లాన్ చేసి తీసుకొస్తే నువ్వు ఆ పను దీపనందని మిస్ చేస్తావా ఏందే మాట పడిపోయింది సప్పుడు చేయి ఏదో చెప్పు మాట్లాడు హలో హలో చీదీనమ్మ దీనిలో దీందే మనం అంటే ఏమాత్రం వాల్యూ లేదు అంత దీని ఇష్టమేనా నా ఫోన్ పొట్టిదానా నీకున్నదే ఇప్పుడు ఏం చేస్తున్నారా ఏం లేడా నాకు అలొచ్చింది తెల్లం దాకా ఫోన్లు మాట్లాడే పడుకునేది లేదు స్వాతి ఓకే ఐఎమ్ సారీ మ్యాటర్ ఏందో చెప్పు నేను చచ్చకి తెలుసుకో దొంగ నా కొడుకులు వీళ్ళేనా చూడు చెప్పరా వీళ్ళేనా చెప్పరా 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 బాయ్ చెప్పరా బాయ్ చెప్పరా బాయ్ వీలేనా మెల్లె మాట్లాడుకోరే అరే చెప్పరా ఇంతకు బుజ్జి ఏమంది అంటే సావు సావు అంటుంది అంత సీరియస్ మ్యాటర్ ఏమన్నా ఉన్నదా చెప్పింది అంటే పోయిందా ఆమెకి ఏమన్నా క్యాన్సరా కథలు పడుతున్నా అర్బే బలిసిందా ముచ్చట్లు పెట్టడానికి వచ్చిన ఆర్రెడ్డికి కాదన్నా బుజ్జి ఏమో చెప్తుంది బుజ్జే బుజ్జెవర్రా ఈ లవరానా లవ్వరా లవ్ స్టోరీలు చెప్పుకుందానికి వచ్చిన అర్రా బుజ్జి లేదు ఆలగడ్డ బజ్జి లేదు లవ్ నీ ముఖానికి ఎప్పుడైనా లవ్ చేసినవారా నీ లవ్వర్ నీకు చెప్పకుండా ఎక్కడికన్నా తెలుసా నీకు పోనీ అన్న లేకపోతే వాడికి ఏం తెలుసన్నా మన లవ్వర్స్ కష్టాలు ఇడిసెట్టు అది కాదరా ఇడు కొత్తగా పెళ్లి చేసుకుండంట బయటకు తీసుకుపోయిండంట అది పోయింది బండి వేయిందా బంగారం వేయిందా పైసలు వేయినాయా లేకపోతే అదే వేయిందా క్లారిటీగా తెలుసుకొని అదా రావాలి కదా నీకు పెళ్ళెందుకురా చేసుకోవాల్సి వచ్చింది చేసుకోవాల్సి వచ్చింది ఇదో కంప్లైంట్ నువ్వు పోలీసువి యు రికమెండెడ్ జాబ్ బిడ్డ ఈ బల కొడతా ఏమనుకుంటున్నావు తెలుస్తుంది అప్పుడు రికమెండేషన్ జాబ్ అంటే ఏందో ఇబ్బంది కొడతావా ఇబ్బంది కొడతావా ఇబ్బంది కొడతావా యూనిఫామ్ లో పోలీస్ మీద చేయొద్దు చెప్తున్నా అరే తిరుపతి ఫోన్ లో రికార్డింగ్ చేయి యూట్యూబ్ లో పెడదాం ఇగో వాట్సాప్ లో పంపిస్తా అందరికి నువ్వు బలగొట్రా నువ్వు మొదలెట్రా భయపడ్డాను అనుకున్నారా మీకున్నదిరా ఇప్పుడు లేకపోతే నాది రికమెండేషన్ జాబ్ అంటారా లవ్ స్టోరీలు చెప్పుకుంటారా కూర్చొని మీకు డిస్టర్బ్ చేసిన నేను డిస్టర్బ్ కాను నువ్వు డిస్టర్బ్ రికమెండేషన్ జాబ్ అన్నావు కదరా చూడు ఎట్లుంది దెబ్బ
లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటున్నావు, ఏందో తొందర చెప్పు స్వాతి, టెన్షన్ పెట్టుకు ప్లీజ్. నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావా? మనది నిజమైన ప్రేమేనా? అయితే నన్ను లేపుకుపో. నాకు తెలుసురా నిది టైం పాస్ లవ్ అని. స్వాతి స్వాతి ప్లీజ్ 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 స్వాతి, ఇప్పుడు లేచిపోవాల్సినంత అవసరం వచ్చింది చెప్పు. ఏమొచ్చిందా? మన మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది. రాత్రి ఎంత గొడవైందో తెలుసా నానా? నాకిప్పుడే లగ్గమవుద్దు. మరేం చేస్తావు? చదువుకుంటా. ఆ చదువుతానే ఉన్నావు, నేను అనుకున్న దానికన్నా పెద్ద చదివే చదువుతున్నావు. మాట్లాడక మళ్ళా. ఏమైందే? ఏమైందయ్యా? అయిన కాడికి చాలు, ఇంకా ఏం కావద్దనే చెప్తున్నా. మరి నానా ఏం చెప్పాలనుకున్నావో చక్కగా చెప్పు. చాలా, ఇంకా సూటిగా చెప్పాలా? నీ బిడ్డ సినిమాలకు షికార్లకు తిరిగి అంత పెద్దదైపోయింది. ఇన్నేళ్ల సంది ఈ ఊళ్ళో చిప్పలు గడిగి బతుకుతున్నా, ఒక్కని తోటి కూడా ఒక మాట పడలేదు. ఇప్పుడు ఇది పెంట పెడితే ఎట్లా? మరి చదువుకున్న తెలివేడుంది? ఇటువంటి పిచ్చి పిచ్చి నగరాలు మానుకుంటే అందరికి మంచిది. అర్థమవుతుందా? మా నాన్న నన్ను ఎన్ని మాటలు అన్నాడు, నేను మాట పడను. ఇంకొక క్షణం కూడా నేను నా ఇంట్లో ఉండను. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? మనం రేపు లేచిపోతున్నాం అంతే. సరే, నువ్వు గట్టినే ప్రిపేర్ అయినట్టున్నావు, పైసలే తెస్తావుగా. తేను. బంగారం తెస్తావా? బంగారం కాదు కదా, ఒంటి మీద ఉండే బట్ట తప్ప ఇంకేం తేను. ఆరు నెలల్లో మళ్ళా మనం ఇడికి రావాలి. మా ఇంటి ముంగట ఖాళీ జాగుంది కదా, అది కొనాలి. దాంట్లో బిల్డింగ్ కట్టాలి. మా నాన్న ముంగటే కార్లు తిరగాలి. నన్నే తిడతాడా? చెప్తాను. ఎట్లా ఎట్లా? ఆరు నెలల్లో ఇంటి ముందు జాగా, దాంట్లో రెండంతస్తుల బిల్డింగ్, కార్ల మీ నాన్న మందిరుగుడు, ఇవన్నీ ఆరు నెలలనే అయినట్లే. అవన్నీ నాకు తెలియదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు మనం లేచిపోతున్నాం అంతే ఫిక్స్. బుజ్జి, మన వాడికి పోయినాక లగ్గం ఒకటే అవుతుంది, మిగతావన్నీ ఈడుకొచ్చినాకనే. లేచిపోవడం అంటే కాలు చేతులు వణుకుతున్నాయి కదరా, చేతిలో రూపాయి లేదు, జాబు లేదు, పోనీ మనకేమైనా ఆస్తి పాస్తులు ఉన్నాయంటే అయ్యి లేవు, అదేమో ఆరు నెలల బిల్డింగ్లు కార్లు అంటాంది. అసలు ఏమనుకుంటుందిరా అది? ఏం చేయాలరా? నాకేం అర్థమైతే లేదు. నీకేం అర్థం కాదు, ఈ తెలివి ఆ పిల్లెనకాలు తిరిగినప్పుడు ఉండాలి, సినిమాలకు పార్కులు తిరిగినప్పుడు లేదారా? ఇప్పుడు చేసేది ఏం లేదు, లేచిపోవడే. చెప్పవేంద్రా. అవురా, వీడు చెప్పింది కరెక్టే. ఇంత దూరం వచ్చినాక కాదనకు, ఆ పిల్లేమైనా చేసుకుంటే తలకాయ ఖరాబ్రు. అసలే ఆడపిల్లోసూరు మంచిది కాదు. పైసల గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేను ఆడో ఏడో చదివి ఒక ఐదులు పెట్టుకొస్తా, ఇద్దరు కలిసి ఎటైనా పోయి బతుకుర్రి. ఏ ఆగ్రా, గా ఐదు ఆరు ఏడు ఏం సరిపోతాయరా? మా ముసల్దాన్ కడియాలమ్మ నేను 10,000 తీసుకొస్తా. సూపర్ రా మామ, ఫ్రెండు అంటే నువ్వేరా? నువ్వు ఫ్రెండు కాదారా? నువ్వు ఫ్రెండు కాదా? నీ అవా పెళ్లి కాచు నువ్వే చూసుకోవాలి. ఓకే బ్రో. రే, నువ్వు కారు మాట్లాడరా. సరే. అశోక్ గాడే అనుకుంటా. లేపు, లేపి రేపు పొద్దుగాల 5 గంటలకు కాదు, అర్ధగంట ముందే లేచిపోదామని చెప్పు. భయపడకు, నిన్నేం తిట్టను కొట్టను, ఎందుకంటే ఒకరిని కొట్టడం వల్ల తిట్టడం వల్ల మారతారనుకోవడం ఉత్త భ్రమ అని నిన్ను చూసినాకనే అర్థమైంది. పోతారు, 4 రోజుల్లో తీసుకుపోయిన పైసలు ఒడిచిపోతాయి. చిన్న రూము, టైంకి అనుకున్న పని దొరకక వాడేదో కూలి పని చేసుకుంటాడు. ఇద్దరే కదా, అవి సరిపోతాయి. తర్వాత రేపు పొద్దున్న పిల్లో పిల్లవాడో పుడతాడు, అప్పుడు ఖర్చులు కష్టాలు కయ్యాలు, అప్పుడు చాలైతుంది అసలైన కథ. అనవసరంగా నిన్ను నమ్మొచ్చానని నువ్వు, ఈ సంసారం భరించలేనని వాడు నిన్ను నడి రోడ్డు మీద ఇరిసబెట్టిపోతాడు. అప్పుడు ఏడుకోతావు? మళ్ళీ ఏడికే కదా వచ్చేది. అటు ఇటుగా ప్రపంచంలో అన్ని కథలు ఇట్లనే ఉంటాయి. గా పక్కింటి చంద్రకళను చూసినావా? నమ్మినోడు నెలకే వదిలేసిపోతే అలయ్య రానిచ్చుడు, కానీ నేను శరమునోని రానియను. పోతే పో. అట్లా కాదని నా మాట ఇన్నావనుకో, ఆ పనికి మాలలోని కంటే అన్ని రకాలుగా మంచోని గొప్పోనిచ్చి నీకు పెళ్లి చేస్తా. నువ్వు అంటే రేపటి నుంచే సంబంధాలు చూస్తా. కాదంటావా? హో, నిన్నెవ్వడు ఆపడు, నీ ఆలోచనకే ఇడ్చబెడుతున్నా.
స్వాతి నేను రెడీ. ప్లాన్ ప్రకారం 5 గంటలకు రైట్ సైడ్ కాడికి వచ్చేసి. ఓకేనా? లేదు బుజ్జి, ఒకసారి నేను చెప్పేది విను. ఏ నువ్వు చెప్పేది? నేనేది ఏం లేదు. నువ్వు ఏం భయపడక వచ్చేసి. నేను చెప్పేది విను బుజ్జి, మన ప్లాన్ మారింది. ప్లాన్ మారిందా? అంటే ఇప్పుడే లేచిపోతాం? అయింది. ఇప్పుడు కాదు రేపు కాదు, మనం అసలు లేచిపోతలేం. లేచిపోవట్లేదా? మీ అమ్మ మళ్ళీ ఏమైందా నీకు? ఈ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. అబ్బా తెలిసిందా? సరే తి, రేపు తెలిసేదేదో ఇప్పుడే తెలిసింది. లైట్ తీసుకో, నువ్వైతే వచ్చాయి. లేదురా, మా నాన్న మాటలు నన్ను హర్ట్ చేసినాయి. హర్ట్ చేసినాయా? అయితే ఇప్పుడు ఏం చేయాలనే? లేచిపోడు కాదు, మనం ఈడనే ఉండి గెలుద్దాం. నేను ఒప్పుకుంటే నీకన్నా గొప్పనిచ్చి పెండ్లి చేస్తాడంట మా నాన్న. దానికంటే ముందే నువ్వే గొప్పనువైతే బెటర్ కదా. అందుకే ఇప్పటి నుంచే నువ్వు సంపాదించడం మొదలుపెట్టు. ఓహో, ఎలాగంటే ఈ ఊర్లోనే నువ్వు నంబర్ వన్ కావాలి. వచ్చి నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేస్తావు. అదిగా స్వాతి, అది కాదే. అరే చెప్పేది స్వాతి. అరే టెన్షన్ ఏం లేదు, తాలిబొట్టు పూలు పండ్లని మనోళ్ళు తీసుకుంటారు, బేఫికర్ ఉండు. అరే నువ్వు కారు మాట్లాడినవా? మాట్లాడిన రా, పొద్దుగాల 9 గంటలకు బండి వస్తుంది, 4 గంటలకు మీ అందరు ఫోన్ చేసి లేపుతా. అరే వనోద్ర లైట్ తీసుకో. ఏహే అది లేదు ఇది లేదు, బట్టలు మొత్తం సదుకుపో, రేపు పొద్దుగాల వేసి పోవడే పోవడే పొద్దున. ఇప్పుడు ప్లాన్ చేసినాం, మనోళ్ళంతా రెడీ చేస్తున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, నేను లేచిపోవట్లే. క్యాన్సిల్ అయిందా? సబ్బుగా అందరు నాగం పట్టించినావు కదరా. ఏమైందిరా? స్వాతి ఫోన్ చేసి ఎందుకు చేంజ్ అయిందిరా? క్యాన్సిల్ అయినాక ఇక్కడ ఉండేం చేస్తాం? దాన్ని అడుగు ఇక. ఫోర్ 04కి బ్లడ్ కావాలి. పొద్దున యాక్సిడెంట్ తీసుకొచ్చారు, ఎక్కడ ఉన్నారన్నా? లక్ష్మణా? 201. నాకు ఇట్లా అయిందన్న బాధ కంటే ఎదిగిన కొడుకు చేతికి రాలేదనే బాధ ఎక్కువగా ఉంది. ఆడు సెట్ ఎత్తలేడని రోజు సస్తున్నా. పిచ్చోడా, ప్రతి మనిషికి ఏదో టైంలో సిచ్యువేషన్ వస్తుంది, నీకు ఇప్పుడు వచ్చింది గంతే. మా నాన్న మాటలు పక్కన పెడితే ఫస్ట్ టైం మా అమ్మ బాధ చూసి తట్టుకోలేకపోయినరా. అరే రేమో, నీతో సినిమా ఇండస్ట్రీకి వస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక జాబ్ చూడరా భయ్, పైసలు సంపాదించాలి అంతే. అరే గాని నీతోనే వస్తానంటే నువ్వేం రా ఫేస్ ఆడి పెట్టినావు? అరే ఇటు తిప్పురా, తిప్పు. ఇన్ని రోజులు నేను చెప్పింది అంతా అబద్ధంరా. అబద్ధమా? సినిమా సినిమాని బిల్డప్ ఇచ్చాను అంతే. అంటే షూటింగ్లు, సినిమాలు, హీరోలు, హీరోయిన్లు నాకు చెప్పేటప్పుడు సంతవరా ఏమున్నావరా? కూసో కూసో. ఈ ఫాల్తుగా అంతున్నారా నువ్వు ఇండస్ట్రీకి పోయేది? ఒకే ఒక నైట్ కష్టపడ్డావు అనుకో, తెల్లారేసరికి మన ఊర్లో రాజులు మనమే. అవునరా అశోకు, ఓ 3 ప్లేసులు చూసినాం, ఒక్కడ తెలియదు అనుకో మన అందరి లైఫ్ టర్న్ అయితేరా. అయినా మీ నాన్న పరిస్థితి కూడా మంచి లేదు కదరా, ఆయన నిడిచపెట్టి పోడు కరెక్ట్ కాదు కదా. వీళ్ళ దారిలో వెళ్ళామనుకో మనం సక్సెస్ అవుతాం. నువ్వేరా నా సినిమాల హీరో, నేనే డైరెక్షన్ చేస్తానరా, ప్లీజ్ రా నా కోసం, ఒప్పుకోరా ప్లీజ్ రా. ఆఖరికి ఈడు కూడా మా దారిలోకి వచ్చిండు, కనీసం ఈ నేడు చూసినా మా దారిలోకి రారా ప్లీజ్. తాగకపోతే ఒక బాధ, తాగితే ఉచ్చ బాధ. ఈ ఉచ్చ ఒకటి ఊకే వస్తుంది. ఏంది నువ్వు చెప్పేది నిజమేనా? ఎంత ఉంటది? ఎంత ఉందో తెలియదు కానీ బంగారం అయితే ఖచ్చితంగా ఉంది. ఆడ ఆడున్న సంగతి ఎవరికి తెలియదా? నీ అవ్వ అదందరికీ తెలియదే. లంకె బిందులు నా కాడ ఆకులేని చెట్టు ఉంటది, 3 డే ఎత్తుంటదా చెట్టు, తెలిసినా ఎవరు పోలేరు. తూర్పునున్న పాడుపడిల్లంటే ఊళ్ళో సగం మంది ఉడుకుతారు ఇప్పటికీ. అసంటిది బంగారం కానీ పోతారే. ఏంది అది ఎక్కడున్నదా మళ్ళోసారి చెప్పు. అదేరా, తూర్పు దిక్కున ఉత్తర ఇంట్లో. సచ్చింది గొర్రె. వామ్మో, ఆ పేరింటేనే నా పేలాలు ప్యాక్ అయిపోతున్నాయి. తూర్పు దిక్కు ఎవడని పోతాడారా? అది ఎంత డేంజర్ ప్లేస్ రా. దాని గురించి నాకు కూడా భయం ఉందిరా, కానీ మా తా చెప్పిందంటే అది 100% ఖచ్చితం. అరే నువ్వేమంటావు రాశావ్? ఈ దయ్యాలు భయాలు పక్కకు పెడితే అది నిజంగా ఆడుందా? ఉందని ప్రూఫే. అరే అటువైపు మా ముసలోడు తప్ప ఎవడు బోర్రా,
ఆయన చెప్పిండంటే అది ఫిక్స్. బంగారం ఉన్న తాట మూలడంత ఎత్తున్న ఆకులేని చెట్టు ఉంటుందట్రా. ఈ ఒక్కసారికి నా మాటినరా. కానీ ఉత్తరింట్లోకి పోవుడెట్లా? ఎవడు పోతాడు? నేను పోతా. అరే మనం ఇటు దిక్కొచ్చినట్టు ఎవరికని తెలిస్తే మస్తు ప్రాబ్లం అవుతుందిరా. అవును మరి, సక్కడ పోతానో మనం తెలుస్తుంది. ఏ మనిషిరా సబ్బుగా కాళ్ళకు పోతానని చెప్దాం. ఏ బ్రో, మన దగ్గర అసలు బుర్రలే లేవు కదా, మరి కాళ్ళకు పోతున్నా అంటే ఎవరైనా నమ్ముతారా? ఎడ దొరికినా మీరు నాటకాల బ్యాచ్కాలు, ఈ ట్రానికే వచ్చి చూసుకుంటే మళ్ళీ ఫాలో చేస్తారంట. ఏమన్నాడరీ? అరే నేను ఎన్నో దిక్కులు చూసినా గానీ వీటికి రావాలంటే మస్తు భయం అవుతుందిరా. భయం అవుతుందా? సరిపోదాం పాయింట్కి. బంగారం రా కావాలి కదా, మరి మూసుకున్నాడు. సరే గీదారా, గీ పాడబడ్డ ఇల్లు చూశారా, ఊర్లందరూ భయపడుతురు. అరే నువ్వు పాడబడ్డా గీడబడ్డా నాకరా, నాకు అసలే ఉచ్చబడుతుంది. అవురా, గోడకి చెవులు ఉంటే అంటారు, అసలే సబ్బులు దిది ఉత్తరా, దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయో. అరే గీడ కానీ నేను అదుర్కొని చచ్చిన అనుకో, నా శవాన్ని ఇంటి దగ్గర పడేయనరా, లేకపోతే ఊళ్ళో ఇజ్జత్ పోతుందరా. ప్లీజ్ రా. రాబేరా. ఈ చెట్టు చూడు, మీ తాత చెప్పి నిజమేరా? ఒక్క ఆకులు లేదురా దీనికి. మీ తాత చెప్పి నిజమైతే బంగారం ఈడనే ఉండాలరా. ఈడ బంగారం వెళ్ళాలి, మీ తాత కాలగోనికే బంగారు బుర్ర చేపిస్తారా? మరి మా తాత అంటే ఏమనుకున్నావురా? మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కదా. నేనడరా, లేదాస్ నడు. ఎక్కడికి వెళ్ళినావురా? నేను ఇడికే పోయినా గానీ నువ్వు ఎడికి పోతున్నావు నానా. రుద్రయ్య సేటర్ అమ్మన్నాడు, రెండు మూడు రోజుల నుంచి పనిలోకి పోతలేను కదా, సామీలకు లోడ్ వచ్చి ఉంటది. నీ బదులు నేను పోతా గానీ నువ్వు ఇంట్లోకి నాడు. అరే నువ్వు ఆడికో ఏం పని చేస్తావురా? అరే చేస్తుంటావే తెలుస్తా నానా, నువ్వు ఇంట్లోకి వా నాడు. సాయంత్రం కల్లా లోడ్ పంపించాలి, జల్ది కానీ రీ. అయితే సాయంత్రం కల్లా అది చూడే, లేచినాయి చూడు, మీదికి వచ్చినాయి. చెప్తారు సంగతి. సీరియస్ మ్యాటర్ అని చెప్పిన ఇంతనారా మీరు? మారారా? అవురా, నైట్ ఫోన్ దిలిపి చేయలేరా మీరు? తాగి వండుకోరా? ఎప్పుడు వస్తాను ఎప్పుడు వచ్చిర్రు. నెట్ల సర్చ్ చేసిన ఇసొంటి గుప్త అనేది లేడేడు ఉంటాయి, ఇట్టెట్లా తీయాలి, ఏం చేయాలి, ఏంది కథ అని ఇవి తీస్తూ దొరికిన వాళ్ళు కొందరు. తీస్తూ చచ్చిపోయిన వాళ్ళు కొందరు. అయినా ఇవన్నీ ఖచ్చితంగా నమ్మనికేం లేదురా భయ్, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ బంగారం తీయడం మనం అనుకున్న తీజీ అయితే కాదురా. దాన్ని బయటికి తీయాలంటే తవ్వానికి నలుగురు మనుషులు కావాలి, లైట్లు, ఓ మంత్రగాడు, పూజలు, బలులు, ఓ పెద్ద తతంగమే ఉందిరా నాయన. పోని మనం ఇన్ని చేసినా మన పని సులువవుతుందా అంటే కాదు. మనం చేసింది ఎవరి కన్నా పడ్డదనుకో, అదే మన ఊరు వాళ్ళ కన్నా ఊరంతా పెంట పెంట అవుతుంది, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. మరి మనతో అవుతుందా? నీకేమనిపిస్తుందిరా? అవుతుంది అనిపిస్తుంది, ఖచ్చితంగా అవుతుంది. రేపు మన ఎంపీటీసీ చిన్న కొడుకు సీన్ కనిపించింది, ఊరంతా అని బరాత్లనే ఉంటుంది, అందరు తాగేటోళ్ళు తాగుతారు, తినేటోళ్ళు తింటారు, బొర్రేటోళ్ళు బొర్రుతారు. ఇదే కరెక్ట్ టైం. ఈ టైంని మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని బరాత్లు అవసరమైతే బాంబులు గేములు వెలిచి రచ్చ రచ్చ చేస్తాం. ఈ గ్యాప్లా మన పని ఇంకా సులువైతుంది. ఏమ్రా మరి నేనేం బీకాలరా? కొడకల్లారా, మీకెంత ధైర్యం లేకపోతే ఊర్ని వల్లకాడి చేయడానికి రెడీ అయిపోతారా? మీరు దేన్ని గెలకపోతుర్రో తెలుసా? దాన్ని గెలికితే ఏమైతుందో తెలుసురా? తెలుసురా మీకు? సన్నాసుల్లారా, అసలు ఉత్తరంటే ఏమనుకుంటుర్రా మీరు?
దాన్ని గెలికితే ఊరు ఊరంతా వల్ల కాడి చేసిపోతుంది. ఏం తెలుసురా మీకు, ఏం తెలుసురాదో తెలుగు చేసినాం చెడు, ఇంకోసారి చేయించాడు నీ కాలుముక్త చెడు. లాభం లేదురా, మీరింత బరిదిగించింటే నేను ఎందుకు ఊరుకోవాలి, ఎందుకు ఊరుకోవాలి. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తా, వాళ్ళు స్టేషన్ లేసి తోలిదిస్తే గానీ మీకు సమస్య కాదురా. ఒక్కసారి ఒక్కసారి మా మొక్కలు చూసి వదిలే సెట్, దండం పెడతా సెట్, ప్లీజ్ సెట్ 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 ప్లీజ్ 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 సెట్. సరే పోయి ఏదైనా పని చేసుకుని బతుకురి. ఇంకోసారి ఇట్లా ట్రై చేసినట్లు నాకు తెలిసిందా, పోలీస్ స్టేషన్ లేసి బొక్కలు కొట్టిస్తా. నీకు చదువుకున్న తెలివేదనుంటే ఇంకా దేంట్లానా పెట్టుకో, గిసుంట ఆటలో కాదు. అరే పక్కకున్నోడు వంద చెప్తారా భయ్, ప్రతిదానికి చెవులు ఇప్పుడు కాదు. సమస్య అయిందా, ఓ పని చూడు పో, చూసుకోపో. అదే 10 నిమిషాలు, మళ్ళీ మా అమ్మ వస్తుంది, త్వరగా మాట్లాడుకోండి ఓకేనా? ముఖమైందే, డల్గుంది. ఏదోలే, అయినా నేను నీకేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? పైసల గురించేగా, అదే పని మీద ఉన్నా. నువ్వు చెప్పిందేమో చిన్న పనా, టైం పడుతుంది. పొలం పేపర్లు పెట్టి లోన్ అప్లై చేసిన, అది వర్కౌట్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసి ఏదో ఒకటి. 6 నెలలు టైం ఇచ్చినా గుర్తుందా? గుర్తుంది, అందుకేగా టైం వేస్ట్ చేయకుండా ఆ రుద్రయ్య దగ్గర జాబ్ చేస్తున్నా. వాడు పిల్లికే బిచ్చం వేయడం నీకు జీతం ఇస్తాడా? అసలు ఇది అయ్యే పనేనా? ఏ బాన్ దగ్గరనే ఉంటామా లైఫ్ లాంగ్, ఎదగమా సెటిల్ అవమా? సెటిలరా, ఎప్పుడు సెటిల్ అవుతావు? ఏ తిప్పి తిప్పి మళ్ళాడికే తీసుకొస్తావు, ఎప్పుడు ఏంది ఎప్పుడు ఏంది అని చెప్పినాగా టైం పడుతుందని చెప్పి అన్ని నువ్వు అనుకున్నట్టు జరుగుతాయా, అన్ని నువ్వు అనుకున్నప్పుడు అయితాయా? అది కాదురా, నాకేం చేయాలో ఓ క్లారిటీ ఉంది. ఎందుకు నువ్వు ఇట్లా ఉట్టిన డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెడతావు? అరుస్తున్నావు కదా, అసలు నీకు నా మీద ప్రేమే లేదు. నువ్వు ప్రతిదానికి ప్రేమ లేదు ప్రేమ లేదు అనకు, చిరాకు వస్తుంది నాకు. నీకే ఉందా బొంగులో ప్రేమ? కనబడుతుంది ఎవరికి ఎంత ప్రేమ ఉందో. అసలు నేను చెప్పిన మాట ఎప్పుడున్నావని, ఎప్పుడు ఇంతే? అవును వినను, నీ మాటనే కాదు ఎవరి మాటనా, ఎందుకు వినాలే? నేను మా నాన్న కోసం జాబ్ చేస్తున్నా, ఏ చేయొద్దా? నా ఫ్యామిలీ కంటే ఎక్కువ. మరి నేనెవరినిరా, నేను నీ ఫ్యామిలీ కాదా? సర్లే వదిలే, నీ దృష్టిలో నా స్థానం ఏంటో బాగా అర్థమైంది. నిన్ను నమ్ముకున్నాను కదా, నా సావేతో నేను చేస్తా. ఓ ప్రేమ లేకుండా చస్తానా, ఓ భయపడిస్తున్నా, లోకంలో బతుకుతలేడా ప్రేమ లేకుండా? అయినా నువ్వు లవ్ లో ఉన్నప్పుడప్పుడే లవ్ లవ్ మంత్రాలు చదివినావు కదరా, ఏంటి అది? షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ మై లవ్. ఏమరా నాగా గివ్ అన్నాడు కదా, ఇప్పుడు చదువురా మంత్రాలు, చదువు 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 చదువురా. వస్తాయి పొట్టిదానా, నీ అవ్వ కోసరేస చిత్తగా ఎంతుండవు, ఎందుకే నీకు ఇంత బల్పు? నోర్లను చూసి బాయలు నూక్తావా, నువ్వు నాకే మొత్తం నాకే అని నన్ను సంఖ్య నాకు ఇచ్చిన ఒక అందే. అంటే సంకన్నావు కదరా, అంత ఉప్పు ఉంటుంది బాగోదు. కొట్టద్దు, రేపు మాలేస్తున్నా, తర్వాత నీకే పాపం తగులుతుంది, నీ ఇష్టం. అక్కడికి ఎనికుండా లవ్వంటే చులకనైపోయిందిరా. ఊకో ఊకో, దానికి అన్నదమ్ములు తెలుస్తారా నా బాధ ఏందో, నా పాపం ఊరికే నలుగుతుంది. ఏడ్చి మాయజ్జతంది ఇస్తావు, ఊకో ఊకో. ఆడాల చేతులు మోసపోడు, ఇది కొత్త కాదురా, ఏడు పాపరాయిగా. ఏ ఊకో బ్రో, మగవాడికి ఇవన్నీ తప్పు. ఆపురే, మీరు నీతులు చాలు చేస్తే ఆకులు రాలిపోయేదాకా చెప్తారు, కానీ చల్ నడు
అడా సినిగన్ లగ్గం డీజే స్టార్ట్ అయింది, మందు దాగి దుంకితే అన్ని మర్చిపోవచ్చు. ఏడుపు సార్, ఆగదు మన కోసం క్షణమైన బొమ్మ, కత్తితో సంసారం లవ్విక మామ, ఎప్పుడు కోస్తాదో గుండెను దీనమ్మకే పట్టి నెట్టేస్తుంది, కంట్లో కారం కొట్టేస్తుంది, ఆదికొచ్చి సంపేస్తుంది. ఆడాపోరి మనసులో తూ విశ్వం లెక్క మామ, అది దెల్వక సొంగ గార్సుకుంటూ వెనక పడ్డామా. లవ్వే దొబ్బి ఏడుస్తుంటే చోకులు ఏంది రచంగమ, పంక లెక్క అంటుకుంది లవ్కు పంచను అయితిమా. ఏ కిక్కు ఎక్కలేదు ఉత్తినే, తాగి ఊగిసోయి ఉందనే, రోడ్డు నెక్కిసిందేసనే, ఊపు వచ్చి కుమ్మేసనే, వంగవెట్టి గుద్దిపోయేనే, మంతవెక్కి లవ్వు ఏడ్చనే, జీవితం దీనబ్బని సంకనకి పోయిందిలేనంతా పిండేసిందే, కంటి సముద్రం నిండేసిందే, కంట నీరు ఉప్పొంగిందే. కొల్లాగొట్టి కింగు లెక్క బతుకుదామా, పొడిచిందేమీ లేక కలల్లోనే బతుకుదామా, ఆశించింది ఇవ్వాల్సిన అక్కర లైఫ్కు లేదమ్మా, మంట పెట్టి సంపుతుంది మానవ జన్మమ్మా. నీ అక్క పక్కకు రారా, ఒక నైట్ వేద్దు, ఇప్పటికే ఎక్కువైంది కాక, వద్దు ఎగురుదాం రా. లైఫ్ నాతో గీములాడనే, సినిమాను నాతో తీసనే, నీడలాగా వెంటాడనే, సుక్కలింక చూపించనే, స్కెచ్ గీసుకుంది ముందనే, గుండెకాయ గోలీ చేసేనే, ఇష్టం వచ్చినట్టు ఆడనే, దూర నాకు తీర్చేసేనే, విధవ వేషాలు ఎన్నేసిన కన్నా పేగు భరించేనా, మీకు సాటి రారంటున్నా. Ha ha ha!